నమస్కారం, నేడి సిటీ న్యూస్కి స్వాగతం. కరోనా వైరస్ నివారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో స్థానిక గోపాలవాడలో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల కుటుంబాలు రోజువారీ పనిచేస్తూ జీవనం సాగించేవారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో వారికి ఎలాంటి కూలి పని దొరకక కనీసం నిత్యావసర వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి పట్టణంలోని గీతాభవన్, చంద్రశేఖర్ శెట్టి, మహేశ్వరి మెడికల్ షాప్ యాజమాన్యం వెంకటరమణ లాక్డౌన్ పూర్తి వరకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను 60 మందికి సమకూర్చారు. గోపాల్వాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు సహాయం చేసిన దాతలను అభినందించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సిఐ ముత్తిలింగయ్య, ఎస్ఐ రాజమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గోపాలవాడ నందు ఒక 60 మందికి షట్డౌన్ కార్యక్రమం ఉండటం వల్ల చాలా మందికి ఉపాధి లేదు, చాలా మంది పని లేదు. వాళ్ళందరూ ఇళ్లలో ఉంటున్నారు. ఎవ్రీడే కూలికి పోతేనే వాళ్ళందరికీ బతికే పరిస్థితి కాబట్టి వాళ్ళందరికీ ఒక చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో వెంకటరమణ గారు, తర్వాత ఇక్కడ మన శెట్టి గారు, మిగిలిన శరత్, మహేష్ మెడికల్ వారు, మోహన్, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి వీళ్ళందరికి కూడా ఒక 60 ప్యాకెట్లు, దాంట్లో రైసు, తర్వాత దాలు, ఆయిల్ అన్నీ కలిపి ఒక 60 మందికి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా చాలామంది మన మంచిర్యాల టౌన్లో వేరే స్టేట్ నుంచి వచ్చి ఎవ్రీడే కూలి పనిచేసుకునేవాళ్ళు, ఎవ్రీడే ఇళ్లలో పనిచేసుకునేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి లేదు. ఇంకొక 15 రోజులు ఇదే కష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని కోరుతున్నా. తర్వాత ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒక డిసిషన్ తీసుకుంది. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కలెక్టర్ గారికి నిన్న ఆదేశాలు వచ్చినాయి. వాళ్ళు కూడా వీళ్ళందరికీ ఈ 15 రోజులకి రేషన్ను, తర్వాత మిగిలిన సహాయం చేయడానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందుకొచ్చారు. అది కూడా చేస్తున్నాం. కానీ ఇంకా కొంతమంది ఎవరైనా దాతలు ఉంటే ఇదే విధంగా ముందుకొచ్చి చేయడం వల్ల వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్టయింది. ఇట్లా ముందుకు రావాలని వేరిని ఈ వెంకటరమణ గారిని, తర్వాత శెట్టి గారిని, ఇంకా మిగతా వీళ్ళందరినీ కూడా నేను చాలా అభినందిస్తున్నాను. ఈ విధంగా మానవత్వం ఉండాలి. ఎందుకంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేయడంలో ఉన్న గొప్పతనం దేంట్లో ఏం లేదు. మనకు చాలా అవసరం ఇప్పుడు వీళ్ళందరూ బతికించుకోవాలి. వీళ్ళందరికీ ఎటువంటి డిసీజ్ రాకుండా, తర్వాత ఎటువంటి కరోనా వ్యాప్తి కాకుండా అందరు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. తర్వాత వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి. వాళ్ళకు కూడా మనం ఎవ్రీడే ఏదో ఒకటి మనం ఇవ్వటం వల్ల బయటికి రాకుండా ఉంటారు. ఏప్రిల్ 15 దాకా ఇదే విధంగా మెయింటైన్ చేయాలని వీళ్ళని, స్పెషల్గా వీళ్ళందరినీ, వెంకటరమణ గారిని, శెట్టి గారిని, మిగతా వీళ్ళందరినీ కూడా నేను మరొకసారి అభినందిస్తున్నాను. నరేష్ అన్నది తగడక ఇస్తాను. దగ్గర కూర్చోకండి. మీ షర్ట్ కింద ఉండాలి కానీ దూరం, మీరు పట్టించడాలు కూడా దూరం దూరం ఉండాలి. అడుక్కుందామంటే కొంతమంది అనదలు ఏదైతుందో, తిందామంటే తిండి లేక అలవడించే రోజులు, చాలా పస్తులు ఉండే పరిస్థితుల్లో ఒక మానవతా దృక్పథంతో మరి సత్యం, ప్రకాష్, శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు, వారికి భగవంతుడు ఎల్లవేళ మంచిగా చూడాలని కోరుకుంటా ఉన్నాం. ఈనాడు చాలామంది దూర ప్రాంతాలకు పోయేవారు ఖాళీ నడకన పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది ప్రజల మంచి కోసమే. ఈ లాక్డౌన్ అనేది చాలామందికి ఇబ్బంది జరిగినప్పటికీ ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ఈ కరోనా అనే మహమ్మారిని పాలదోలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు తీసుకున్న ఈ కార్యక్రమం, దీనికి ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరిస్తూ ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రపంచం ఎదుర్కొన్నటువంటి కరోనా మహమ్మారి ఏదైతే ఉందో దానిలో భాగంగా ఎవరు దాతలు వచ్చినా, రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకసారి స్టార్ట్ చేస్తే నిరంతరం లాక్డౌన్ ఎన్ని రోజులున్నా పేదవాడికి అన్నం పెట్టే విధంగా వివిధ డిపార్ట్మెంటల్లో పనిచేస్తూ వివిధ దూర ప్రాంతాల నుంచి డ్యూటీ చేస్తున్నటువంటి సోదరులు ఎంతోమంది, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ,
వాళ్ళు కడుపు మార్చుకొని డ్యూటీ చేసినట్టయితే అది మనకు మంచి జరగదనే ఉద్దేశంతో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ప్రభాకర్ నాయక్ గారు కావచ్చు, మన ఉన్నతుల శ్రీనివాస్ అన్న కావచ్చు, నిజంగా హృదయపూర్వక నమస్కారాలు. మున్ముందు ఏదైతే ఎన్ని రోజులు అంటే ఎంత తొందరగా తక్కువ అయితే ఈ మహమ్మారిని అంత సంతోషిస్తుంది ప్రపంచం, ఈ భూమి కానీ. కానీ మన చేతిలో ఏం లేదు, చేతిలో ఉండేదల్లా ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినట్టు మన ఇంట్లో మనం ఉండి కాలి మీద కాలేసుకొని మంచిగా చక్కగా బతుకుదాం. కాగా కేతన్పల్లి మున్సిపాలిటీలో కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానికి నిత్యం విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రామకృష్ణపూర్ యువత ఆధ్వర్యంలో డెటాల్ సోప్ హ్యాండ్ కర్చీఫ్లను మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువత అధ్యక్షుడు ఎర్రవల్లి రాజేష్ మాట్లాడుతూ, గడగడలాడిస్తున్న COVID-19 వైరస్ను సైతం లెక్క చేయకుండా మున్సిపాలిటీ ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు. మున్సిపాలిటీలో నిరుపేదలకు మరిన్ని సేవలు అందించడానికి మానవతావాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువత గౌరవ అధ్యక్షులు వారాల రమేష్, సభ్యులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ యువత ఆధ్వర్యంలో మన కేతన్పల్లి మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం వాళ్లకు ఈ యొక్క శానిటైజర్స్ను, మాస్కులు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. కానీ అనివార్య కొన్ని కారణాల వల్ల మనకు ఇక్కడ శానిటైజర్స్ కానీ అవి మాస్కులు కానీ దొరకపోవడం వల్ల వీళ్లకు వృత్తిరీత్యా ఈ యొక్క పెద్ద దస్తి అనేది ఇస్తే వాళ్ళు మంచిగా కట్టుకుంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక జత చొప్పున ఈ యొక్క ఖర్చీపులు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి డెటాల్ సోపులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రామకృష్ణపూర్ యువత ప్రతిరోజు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన యొక్క మున్సిపల్ కార్మికుల కోసం ఈ విధంగా చేస్తే బాగుంటుందని రామకృష్ణపూర్ యువత సభ్యులందరూ స్పందించి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మన యొక్క పారిశుద్ధ్య కార్మికుల కోసం ఒక రామకృష్ణపూర్ యువత తరఫున ఈ యొక్క చిన్న సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా రామకృష్ణపూర్ యువకులు కానీ మిగిలిన దాతలు కానీ స్పందించి మన యొక్క పారిశుద్ధ్య కార్మికుల కోసం, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న కార్మికుల కోసం కూడా ఇంకా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా ఈ యొక్క రామకృష్ణపూర్లోని పారిశుద్ధ్య కార్మికులు కేతన్పల్లి మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి కొందరికి రేషన్ కార్డు లేదని మా దృష్టికి రావడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు స్పందిస్తే ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల కోసం నిత్యావసరాల సరుకులు పంపించడానికి ముందుకు రావాల్సిందిగా, మేము కూడా మా తోచిన విధంగా సహాయం చేయడానికి వాళ్ళకి ఏదైనా సహకారం అందిస్తామని రామకృష్ణపూర్ యువత తరఫున మంచిర్యాల జిల్లా నుండి తమ సొంత గ్రామమైన మహారాష్ట్రలోని లాతూర్కు వెళ్లడానికి 10 మంది పలస కూలీలు కాలినడకన మంచిర్యాల నుండి ప్రయాణమై లక్షటిపేట అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా నుంచి తన సొంత గ్రామమైన మహారాష్ట్రలోని లాతూర్కు వెళ్లడానికి 10 మంది వలస కూలీలు కాలినడకన మంచిర్యాల నుంచి ప్రయాణమై లక్షటిపేట అంబేద్కర్ చౌరస్తా వరకు సోమవారం మధ్యాహ్నం చేరుకున్నారు. వీరిని లక్షిపేట పోలీసులు ఆపి వారి వివరాలు సేకరించగా, వీరు మంచిర్యాలలో పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, లాక్డౌన్ సందర్భంగా కూలీ పనిలేక ఖాళీగా ఉండడంతో నిత్యావసర వస్తువులకు చాలా ఇబ్బంది ఏర్పడి ఎలాగైనా తమ సొంత గ్రామాలకు వెళ్లాలని నిశ్చయించుకుని కాలినడకన బయలుదేరామని తెలిపారు. అయితే మీరు వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు తెలపడంతో వారు ఏం చేయలేక ఉండిపోయారు. వీరికి దండపల్లి మండలంలోని పాత్రికేయులు ఆహారం, నీరు వారి వాహనం ద్వారా తీసుకువచ్చి సరఫరా చేశారు. పాత్రికేయులను స్థానిక సిఐ నారాయణ నాయక్, లక్ష్మీపేట మీడియా సభ్యులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా మరో వాహనంలో 10 మంది కూలీలు రావడంతో వారిని తిరిగి వెనుకకు పంపించారు. ఎలాంటి అనుమతులు లేని వాహనాలను సీజ్ చేశారు. బంద్ సందర్భంగా మన దండపల్లి మండలంలో పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా అభినందనలు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాదాపు మహారాష్ట్ర నుంచి చాలామంది ఇక్కడ కూలీ కోసం, లేబర్ వర్క్ కోసం అని చెప్పి మంచిర్యాలకు రావడం జరిగింది. మంచిర్యాల టౌన్లో వాళ్ళ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళను రిటర్న్ పోమని చెప్పి వాళ్ళ ఓనర్స్ చెప్పడంతో వాళ్ళు విధి లేక ఏం చేయాలని అర్థం కాక వాళ్ళకు వెహికల్లో ఎక్కించుకునేది అది లేక, పర్మిట్ లేక వాళ్ళు బైవాకు వస్తూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు మన పాత్రికేయులు, దండపల్లి మీడియా మిత్రులు అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇటువంటి ఆలోచన రావడం చాలా గ్రేట్. ఇది ముఖ్యంగా ఇప్పుడు పబ్లిక్ తర్వాత అందరికీ నా మనం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ నిన్న నైట్ నుంచే ఆల్రెడీ జిల్లాలు సరిహద్దులు మూసివేయడం జరిగింది. ఈ ఆల్రెడీ మనం త్రూఅవుట్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి దీన్ని అందరూ గమనించాలా. ఒక జిల్లా నుంచి వేరే జిల్లా వాళ్ళు ఎవరు కూడా పోవడానికి లేదు. అలాగే ఎవరైనా వచ్చినా మహారాష్ట్ర నుంచి కానీ, రాజస్థాన్ కానీ, బీహార్ నుంచి ఎవరు వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. వారిని నెట్టి పరిస్థితి కూడా ఆలో చేసేది లేదు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఉండకపోతే మాత్రం డిఫరెంట్గా వాళ్ళను వాళ్ళ మీద తగిన చర్య తీసుకొని
వాళ్ళను పోకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వీళ్ళు వెహికల్లో రాకుండా వీళ్ళు బైవాక్ రావడం జరిగింది. బైవాక్ రాగానే వీళ్ళని మొత్తం ఏడుగున్నారు. వీళ్ళు లాతురు పోవడానికి సిద్ధంగా ఉంటే మేము ఇక్కడ ఆపడం జరిగింది. ఆపగానే ఇమీడియట్గా మన మీడియా మిత్రులు దండేపల్లి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అర్థం చేసుకుని ఇమీడియట్గా వాళ్ళు స్పందించి వారి యొక్క భోజనం వసతి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇటువంటి ఎవరైనా కూలీలు నడుచుకుంటూ వచ్చినా కూడా వెహికల్లో వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కొడతా ఉన్నాము. ఎట్టి పరిస్థితి కూడా వాళ్ళని అలో చేసేది లేదు. తర్వాత ఈ స్టేట్ నుంచి వాళ్ళకు వేరే స్టేట్ పంపడానికి లేదు. ఎందుకంటే ఎక్కడో అక్కడే ఉండాలా, ఇదైతే ఈ కరోనా ఏదైతే ఉందో ఇది నార్మల్ లైఫ్ వచ్చేంత వరకు కూడా ఎక్కడో అక్కడ ఉండాలని చెప్పి కొడతా ఉన్నాము. ఈ విషయంలో మీడియా మిత్రులు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి వరకు కోవిడ్-19 నేపథ్యంలో లాక్డౌన్ చేసిన నేపథ్యంలో ఎందరో వలస కూలీలు వివిధ ప్రాంతాల నుండి సొంత గ్రామాలకు పాదయాత్ర వెళ్తున్నాం. ఈ సందర్భంగా వాళ్ళకు అన్నీ బంద్ ఉండడం వల్ల వారి కనీసం మంచినీళ్ళు కూడా దొరకడం లేదు. ఈ సందర్భంగా వారికి మీ మంచినీటిని తర్వాత అన్నాన్ని మేము సిద్ధమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గత 2 రోజుల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంకెవరైనా దాతలు ఉంటే ఇటువంటి వారి ఆకలి తీర్చాలని మేము కోరుతున్నాం. దండపల్లి పాత్రికేయులు చాలా మంచి కార్యక్రమం చేపట్టిండు. ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి కూలీలు ఎక్కడ పడితే అక్కడ చిక్కబోతారు. అలా కనీసం తినడానికి తిండి ఉంటలేవు, తాగడానికి నీళ్ళు దొరకలేవు. ఒకవేళ 3-4 రోజులు బస్సుల సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో వారికి ఈ విధంగా దండపల్లిలో వంట చేసుకోవచ్చి కనీసం రోడ్ల కొండి ఎక్కడ ఉంటే అక్కడ వలస కూలీలకు ఇట్లా వాళ్ళు ఆహారం అందజేయడం చాలా గర్వించదగ్గ విషయం. అంటే పాత్రికేయులు కేవలం వార్తా రంగంలో కాకుండా ఇలాంటి సేవ రంగంలో పాల్గొంచుకున్నందుకు మా తోటికా పాత్రికేయకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఇలాంటి పరిస్థితి చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి వారికి మరొకసారి మా లక్ష్యపేట ఎలక్ట్రానిక్ మీడియా అన్న తరఫున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. దండపల్లి విలేకరులు చేస్తున్న ఈ కార్యక్రమానికి నిజంగా అభినందనీయం. కూలీలు వలస కూలీలు ఎక్కడెక్కడ నుంచి దూర దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వారికి వాళ్ళొక వెహికల్ అరేంజ్ చేసుకొని వారికి భోజనం అరేంజ్ చేసి వారికి ఆకలి తీర్చుతున్న దండపల్లి ప్రాతికేయులకు నిజంగా లక్ష్యపేట ప్రాతికేయుల తరఫున మేము అభినందిస్తున్నాం. కరోనా వైరస్ పట్ల సింగరేణి కార్మిక కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని మందమరి జిఎం రమేష్ రావు పిలుపునిచ్చారు. కోవిడ్-19తో కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకరిద్దరు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వాట్సాప్ గ్రూపులలో కూడా పంపిస్తూ వారిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. రెండు యూనియన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కోఆపరేట్ చేస్తున్నారు. వారి నుంచి వారి మా కోఆపరేషన్తో ఇక్కడ చక్కగా పనిచేయడం జరుగుతున్నది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన మంచిర్యాల జిల్లా ప్రభుత్వ అధికారులతో, తర్వాత మందమర్రి, బెల్లంపల్లి, తర్వాత రామకృష్ణాపూర్లో ఉన్నటువంటి పోలీస్ అధికారుల యొక్క పూర్తి సహకారం తీసుకొని ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం చూడడం జరుగుతున్నది. వారి నుంచి కూడా పూర్తి కోఆపరేషన్ దొరుకుతున్నది. అట్లాగే తెలంగాణ మోడల్ స్కూల్, ఇక్కడ మందమర్రిలో ఉన్నటువంటి తెలంగాణ మోడల్ స్కూల్ని మన జిల్లా అధికారులు ఐసోలేషన్ వార్డు కింద దాన్ని మార్చడానికి ఏర్పాట్లు చేయడానికి మన సింగరేణి నుంచి కూడా మన యొక్క సహకారాన్ని కూడా కోరడం జరిగింది. దానికి కావాల్సినటువంటి 24 గంటల విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయమని వాళ్ళు అడగగానే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము, రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు, అట్లాగే పోలీసు అధికారుల సహకారంతో, సింగరేణి ఉద్యోగులు, సింగరేణి యొక్క యూనియన్ మిత్రులతో సహకారం, అట్లాగే ఇక్కడ మీడియా మిత్రుల సహకారం అందరితో తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నటువంటి 6,000 మంది సింగరేణి ఎంప్లాయీస్, అట్లాగే సుమారుగా 2,000 మంది కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్, వారందరి యొక్క బాధ్యత మనం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే కాశీపేట సోలార్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు, ఏది కాంట్రాక్చువల్ లేబర్ ఎవరైతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు, వారు ఇక్కడే హెల్డప్ అయ్యారు. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాశీపేట ఇక్కడలో పనిచేస్తున్నటువంటి సోలార్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మికులు, వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు మనం వెంటనే మన దృష్టికి రాగానే అందజేయడం జరిగింది. ఇదే రకంగా ఎక్కడైనా కానీ ఎవరైనా కార్మికులు హెల్డప్ అయితే వేరే రాష్ట్రాలు, వేరే ఎక్కడి నుంచి వచ్చిన వారు కానీ, మన సింగరేణికి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇంకే వేరే ఎవరైనా పర్వాలేదు, వారికి కావాల్సిన హెల్ప్ నేను మందమరి ఏరియా మేనేజ్మెంట్ తరఫున నేను ఏర్పాటు చేయడానికి సిద్ధం. అట్లా కాబట్టి వీరందరూ కూడా
సోషల్ డిస్టెన్సింగ్తో పాటు గవర్నమెంట్ చెప్తున్నటువంటి టీవీలో అనౌన్స్ చేస్తున్నటువంటి అన్ని పాటించినట్టయితే తప్పకుండా మనం ఈ COVID-19 ఈ కరోనా వైరస్ను మనం కట్టడి చేసుకుంటూ చక్కగా మనం భయాందోళన లేకుండా పనిచేసుకోవచ్చని నేను ఇక్కడ ఉన్నటువంటి మన ఉద్యోగులందరికీ నేను విన్నవిస్తున్నాను. కాబట్టి మీ అందరి కోఆపరేషన్ తప్పకుండా ఉంటుందని. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని మాణిక్యపూర్ రోంపల్లి ప్రాంతాల్లో నివసించే కోలం గిరిజనులకు తిర్యాని తహసీల్దార్ మష్కూర్ అలీ, ఎస్ఐ రామారావు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు జిల్లాలో తిరుగుతూ కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ కోవా లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కులు ప్రజలకు, కూరగాయల వ్యాపారస్తులకు మాస్కులు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు మంచినీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలంతా కూడా ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించి ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఇళ్లలోనే ఉండాలని, బయట తిరగవద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలని, బయట నుంచి వచ్చాక చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. జిల్లాలో పోలీసులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారని, వారికి సహకరించాలన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు మంచినీరు పంపిణీ చేశారు. కాగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో గ్రామ పోలీసు అధికారుల ద్వారా పేదవారైన 300 కుటుంబాలకు సమాచారం సేకరించి కరోనా వ్యాధి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కూలీలు పని దొరకక ఆకలికి అలమటిస్తూ ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించారు. సోమవారం రోజు దౌలతాబాద్ ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బంది కలిసి 45,000 రూపాయలు దౌలతాబాద్ వైశ్య సంఘం, 50,000 రూపాయలు దౌలతాబాద్ రైస్ మిల్ అసోసియేషన్ ద్వారా రైస్, రహీం కోఆప్షన్ మెంబర్ ఇతరులు కలిసి 300 5 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించి కరోనా వ్యాధి నివారణకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తొగుట సిఐ రవీందర్, స్థానిక సర్పంచ్ ఆది వెంకన్న, జెడ్పీటీసీ రన్నం జ్యోతి శ్రీను, ఎంపీటీసీ ఆది వేణు, కోఆప్షన్ మెంబర్ రహీం, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎలాంటి ఆశ్రయం లేని వారిని ఆదుకునే సంకల్పాన్ని ఈరోజు ఏసీపీ మన సిఏఎస్ఐ సాధనంలో చేపట్టడం అనేది చాలా గొప్ప మంచి విషయం. ఇది ముఖ్యంగా నాకు తెలిసిన కాడికి మన సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటిసారి ఈ మంచి కార్యక్రమం మన దౌలతాబాద్లో ప్రారంభించేందుకు ఏసీపీ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారికి, సిబ్బందికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఏ సంకల్పంతోనైతే, ఏ లక్ష్యంతోనైతే ఈ కార్యక్రమం చేపట్టిరో, ప్రతి విషయంలో కూడా ఈ కరోనా విషయంలో కావచ్చు, ఇతరత్ర శాంతి భద్రతల విషయంలో కావచ్చు, 100% మేము మా ప్రజానీకం మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం. స్వీయ నియంత్రణ పాటించడమే కాదు, ఎక్కడైనా పొరపాటు జరిగి మన మీరు విధించే నియంత్రణను ఉల్లంఘిస్తే విధించే శిక్షను కూడా మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తాం. ఏ ఒక్కరూ కూడా మీ గురించి నెగిటివ్గా కామెంట్ కూడా చేయమని చెప్పి సందర్భంగా. కాగా హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో హుడా కాలనీ, గంగారం, మంజీరా రోడ్డు, కిరాణం, మాంస దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలపై మాదాపూర్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మాంసం ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని వ్యాపారులకు తెలిపారు. అనంతరం దుకాణదారులు తమ బండి షాపుల వద్ద 3 మీటర్లు ప్రజలు నిలబడేలా చూడాలని కోరారు. కరోనా మహమ్మారిని వ్యాప్తి చెందకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరముంటే తప్ప బయటకు రావద్దని, నిత్యావసర వస్తువులు కూరగాయలు కొనేటప్పుడు ఒకరికొకరు దూరం నిలబడేలా చూసుకోవాలని కోరారు. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారం మెసేజ్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.